హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ అండ్ వన్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు ఒక స్మాల్ చిట్ చాట్తో మీ ముందుకు వచ్చేసాను. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ సార్. సార్తో మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. సార్, అందరికీ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ షోగా బిగ్ బాస్ షో అనేది రన్ అవుతూ ఉంది. నాగార్జున గారు లీడ్ చేస్తున్న షో ఇది. ఇప్పుడు 6వ సీజన్ కూడా రన్ అవుతుంది. కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఆ షో గురించి, బట్ సిపిఐ నారాయణ గారు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిటపిటలాడే అమ్మాయిల్ని షోలో పెట్టి రన్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు ఆయన. ఫస్ట్ నారాయణ గారి మాటలు, ఆయన పెద్ద, ఆయన ఒక జాతీయ పార్టీ, జాతీయ హోదా పార్టీ, మహిళల్ని గౌరవించే పార్టీ, అన్నీ ఉన్న నారాయణ గారు ఒక బోతలో వస్తాను కానీ ఇలాగ ఈ దీని మీద కామెంట్ చేయడం అనేది ఫస్ట్ తప్పు. దాన్ని ఖండిస్తున్నాం. నేనేమంటున్నానంటే, మీరు ఒక పార్టీగా అక్కడ అక్కడ ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి ఉండట్లేదు అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఆన్లైన్లో మీ కెమెరాలో కనబడుతుంది 24 గంటలు అంటే ఒక లైట్ మ్యాను, కెమెరామ్యాను మొత్తం అందరూ కలిపే దాంట్లో ఉంటారు తప్ప, మీకు కెమెరా పెట్టకుండా అమ్మాయి అబ్బాయి ఉంటుందంటే అమ్మాయి అబ్బాయి ఉంటే మీకు బయటకు ఎలా కనబడుతుంది? కనుక కెమెరాలతో సైతం మొత్తం టోటల్గా ఒక క్రూ ఉంటుంది. ఆ క్రూ ఇప్పుడు ఇదొక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, దాన్ని వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తారు దాన్ని చేయడానికి వాళ్ళు ఏదో చేస్తారు. దాన్ని మీరు అమ్మాయిలను అంటే అమ్మాయిలను అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఫస్ట్ మీ పార్టీకి తగదు, మీకు తగదు. ఎందుకంటే మీకు ఆడపిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు నారాయణ గారికి, కానీ ఆడపిల్లని మనం గౌరవించాలి. మీ పార్టీ గౌరవిస్తుంది అని అనుకుంటున్నాను నేను. కనుక నేను దాంట్లో ఏం తప్పు ఉందా, మీరు ఇందాక అన్నట్టు ఏం తప్పు ఉందా ఏముందా అనేది తర్వాత ఉంచండి. చూసిన వాళ్ళు చూస్తారు, చూడలేని వాళ్ళు మానేస్తారు. అప్పుడు అందరికీ పబ్లిక్గా మీరు చూడకపోతే మీకు లేకపోతే రేషన్ కార్డు చూడకపోతే మీకు మొత్తం టోటల్ గ్యాస్ కట్ అని చెప్పట్లేదుగా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మరణాలు ఉంటారు. మీ పార్టీ మీ ఇష్టం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇష్టం, టీఆర్ఎస్ వైసీపీ ఇష్టం, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. అలాగే ఈ సినిమా ఫీల్డ్లో కూడా ఎవరి ఇష్టం వాళ్ళది, జనాలు కూడా ఎవరి ఇష్టం వాళ్ళది. కనుక దాన్ని ఈ విధంగా మీరు మాట్లాడడం అనేది పెద్ద అయిన ఆయన నారాయణ గారికి తగదు. ముందైనా క్షమాపణ చెప్పాలి. ఇది ఒక బిగ్ షోకి లేదు, సినిమా షూటింగ్స్ మొత్తం ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీమే పడ్డది ఇది. ఎందుకంటే అమ్మాయిలు అంటే అమ్మాయిలు షూటింగ్ చేసిన ప్రతి అమ్మాయికి వర్తిస్తుంది ఇది. కనుక అది సినిమా ఇండస్ట్రీ మీద పడుతుంది కాబట్టి ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. సినిమా షూటింగ్స్ అంటే అంత ఈజీగా లేరు, లేకపోతే మీరు చెప్పినంత ఆలోచనతో ఆడపిల్లలు కానీ ఎవరు రావట్లేదు. ఆడపిల్ల మీరు బయట సాఫ్ట్వేర్లో చేసినా, షూటింగ్లో చేసినా, మీరు యాంకరింగ్గా చేసినా, లేకపోతే ఇంకొకటి చేసినా, ఆడపిల్ల ఒక తల్లిపిల్లే ఇంటికి వస్తుంది. ఇంటికాడికి వచ్చి వాళ్ళ ఇంటిని ఒక ఇంటి నుంచే వస్తుంది. ఒక షూటింగ్లో చేస్తే వాళ్ళు బ్యాడు, లేకపోతే వాళ్ళు మొత్తం టోటల్గా రోడ్డు సాఫ్ట్వేర్లో చేస్తే వాళ్ళు బ్యాడు, వాళ్ళు ఎక్కడైనా సేల్స్ గర్ల్గా చేస్తే వాళ్ళు బ్యాడు, ఇంట్లో ఉంటే చాలా మంచిది అనేది ఇది కరెక్ట్ కాదు. ఇంట్లో ఉన్నది హౌస్ వైఫ్, భార్య భర్తలు ఇద్దరు కష్టపడితేనే ఈరోజు మనకి గడుస్తుంది. కాబట్టి భార్య కూడా ఇప్పుడు మనం జాబుకో లేకపోతే ఇంకోటి వెళ్ళాల్సి వస్తుంది. కనుక మనకి ఎంత స్వతంత్రం ఉందో, మగవాళ్ళకి ఎంత ఉందో, ఆడపిల్లలకు కూడా అంతే స్వతంత్రం ఉంది. వాళ్ళు మనం స్వేచ్ఛ ఇచ్చి ఇంకా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి తప్ప, ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ మీద మనం ఈ విధంగా కామెంట్ చేయడం అనేది నారాయణ గారికి తగదు. ఆయన నిజంగా ఇది బాధ అనిపించి మీకు ఆయనకు అర్థమైతే ఎంటైర్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాత దీన్ని నాగార్జున గారు లేకపోతే టీం చేస్తున్నారు, వాళ్ళు కూడా ఖండించకపోతే ఆయన అనేది నిజమవుతుంది. వాళ్ళు ఖండించకపోతే వాళ్ళు అనేది నిజమవుతుంది. నేను ఎందుకు ఖండిస్తున్నాను అంటే, ఇండస్ట్రీ మీద మొత్తం టోటల్ ఇండస్ట్రీ మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే రేపు ఎవరైనా మాట్లాడితే మేము పదాన్ని సినిమా ఫీల్డ్ అంటారు, కింద మీద చూడడం ఇప్పటికే జరుగుతుంది ప్రాబ్లం. ఇప్పటికే ఆడ ఆ బ్యాడ్ ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరైనా వెళ్ళి మేము పదాన సినిమాలు యాక్ట్ చేశానంటే విలువ ఇవ్వట్లేదు. ఆ అమ్మాయి అదే అంటే తప్పది. ఎందుకంటే వాళ్ళు పట్టుకోటు కోసం ఇక్కడ షూటింగ్ అనేది ఒక కళ, సాఫ్ట్వేర్ అనేది ఒక జాబ్. ప్రతి అమ్మాయి ప్రతి ఎక్కడ అన్ని దగ్గర కూడా వేధింపులు ఉన్నాయి. ఆడపిల్లలకు వేధింపులు లేవు అని నేను చెప్పట్లే. ఇలాంటి వాళ్ళు దాన్ని ఖండించాలి తప్ప నారాయణ గారు ఈ విధంగా మాట్లాడేటువంటిది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అసలు ఆయన ఇలాంటి హాట్ టాపిక్స్ చేయడానికి ఆయనకి ఏం అర్థమైంది అనుకుంటున్నారు సార్? షోలో అసలు ఆయనకి ఆల్రెడీ అన్ని గవర్నమెంట్లు పడిపోయారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, ఆయన అడగాల్సింది అసభ్యకరంగా రోడ్డు మీద కొట్టుకుంటున్నారు పార్టీ వాళ్ళు,
అన్ని పార్టీలు కొట్టుకుంటున్నారు, దాన్ని ఖండించండి. ఆడపిల్లలు రోడ్డు మీద మానభంగం చేస్తున్నారు, రోడ్డు మీద ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి, చాలా వేధింపులు జరుగుతున్నాయి, దాన్ని ఖండించకుండా. అలాగే మీరు బీహార్లో జరిగింది, మరి మీ బీహార్లో జరిగిందని మీరు పార్టీ ఖండించకుండా, త్రిపురలో మొత్తం టోటల్గా మీరు పాలించిన దీంట్లో గొడవలు అసభ్యకరంగా బయటికి చెప్పలేని బూతులతో తిట్టుకుంటూ మీ రాజకీయ పార్టీలు అనేది మీకంటే అంత దారుణంగా అయితే సినిమా ఫీల్డ్ లేదు. నారాయణ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ముందు మీరు అన్నీ నేర్చుకొని ఒకప్పుడు రాజకీయం ఇప్పుడు రాజకీయం కరెక్ట్గా ఉందా, ఒకప్పుడు సినిమా ఫీల్డ్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ కరెక్ట్గా ఉందంటే మేము కరెక్ట్గా ఉందనే చెప్తాం. ఎందుకంటే ఇంకా కంట్రోల్లోనే ఉంది, కానీ రాజకీయ నాయకులు కంట్రోల్లో లేరు. మీరు మొత్తం టోటల్గా రాజకీయ నాయకులకు లేడీస్కి ఎంత వేధింపులు ఉన్నాయో, మీరు రాజకీయ నాయకులకి ఎంత అసభ్యకరంగా తిట్టుకుంటున్నారో, ఆ పక్కన కూర్చున్న తిట్లు కూడా భరించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక అవన్నీ మీరు చూసుకోండి నారాయణ గారు, మీరు పెద్దలు, మేము మీకు చెప్పేంత దూరం కాదు, కానీ మీరు ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో, మీ వయసుకు తగ్గ కూడా కరెక్ట్ కాదు, మీ వయసుకు మేము మర్యాద ఇస్తున్నాం, మేము నారాయణ గారే అంటున్నాం, మేము ఇప్పుడు కూడా అలాగా అంటే కించపరిచే విధంగా చేయం. దయచేసి పెద్దలు ఒక్కసారి ఆలోచించి అవి వెనక్కి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఈ షో అనేది బిగ్ బాస్ షో అనేది సార్ అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు, గుర్తింపు కోరుకుంటున్న ఆర్టిస్టులకు కావచ్చు ఒక ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. మీ దృష్టిలో ఈ బిగ్ బాస్ షోని ఎలా చూస్తారు? దాన్ని యాక్సెప్ట్ చేయను. ఆ బిగ్ బాస్ షోని ఒక ఓన్లీ జస్ట్ అక్కడ దాన్ని డబ్బులు దాచుకోవడానికి అదొక డిఫరెంట్ షో అంతే. నేను అది సినిమా ఫీల్డ్లో నేను లెక్క చేసి ఒక సినిమా ఫీల్డ్కు చాలా మంచి షో అని నేను అనుకోను. అంత గామ్లింగే, అంత డ్రామానే, కనుక దాన్ని మనం పెద్దగా లెక్కల్లో తీసుకోవాల్సిన అవసరం. అలా మాట్లాడవచ్చు ఆయన, అక్కడ ఏం జరుగుతుంది, ఇది డ్రామా జరగవచ్చు, గామ్లింగ్ జరగవచ్చు, ఆ చీట్ జరుగుతుంది, మోసం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. బయట జనాలకు అనుకుంటున్నారు ఏదో జరుగుతుందని చెప్పేసి, అయ్యో నాకు వచ్చేస్తుంది ఏమో, కనుక అదంతా డ్రామా ఇస్ ప్లేయింగ్. అది కాకపోతే ఇంకా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఒక షో పెట్టుకున్నారు, ఒక ఈవెంట్ షో అది, ఆ షో వాళ్ళ ఇష్టం, జనాలు చూస్తారు లేదా మానేస్తారు, వాళ్ళ ఇష్టం అది. అయితే ఈ విధంగా వ్యాఖ్యలు ఆయన చేయకూడదు, కానీ దాన్ని అయితే నేను 100% నేను యాక్సెప్ట్ చేయను. నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే కొత్తగా అప్కమింగ్ వాళ్ళు అక్కడికి వస్తారు, వాళ్ళకు ఏదో వస్తుంది, వాళ్ళకి ఏదో ఈ ప్రోగ్రాంలో రేపు షూటింగ్లో వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అనేది కాదు. దాని మీద చాలా అభియోగాలు ఉన్నాయి, డబ్బులు తీసుకుంటున్నారని, మొత్తం టోటల్గా వేధింపులు చేస్తున్నారని, చాలా అసభ్యంగా చేస్తున్నారని, అక్కడ టీం మీద చాలా చాలా అభియోగాలు ఉన్నాయి, చాలా చాలా వచ్చాయి. డబ్బులు తీసుకొని కూడా పోస్టులు అంటే 1 or 2 ఇస్తారు, ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా అభియోగాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి అది సినిమా ఫీల్డ్కి మనం చేయడం కాదు, ఆ కంపెనీ వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయడం, అది వాళ్ళ ఇష్టం, ఎల్లవాళ్ళు చూసిన వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం అది. ఓకే.